100 డేస్ మెంటర్షిప్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి సెప్టెంబర్ 11th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన వివరాలు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నాయి. మా వాట్సాప్ నెంబర్ 7995127008 ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. ఒకటి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, థియరీతో పాటు ప్రాక్టికల్ క్లాసులు కూడా ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ కి సంబంధించి స్టార్టింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు యూజ్ఫుల్ గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. సో ఈ రోజు నేను సెలెక్ట్ చేసిన స్టాక్ నా స్పాట్ లైట్ లోకి వచ్చిన స్టాక్, ఇది స్టాక్ ఆఫ్ ద డే అనొచ్చు, బిహెచ్ఈఎల్. బిహెచ్ఈఎల్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మంచి ర్యాలీస్ చూస్తున్నాం. స్టాక్ లో దాదాపు 60-65 రూపీస్ దగ్గర నుంచి మొదలు పెడితే కంటిన్యూస్ గా వెళ్తుంది. ఇప్పుడు 136 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డీసెంట్ బ్రేక్అవుట్, ఒక వీక్లీ సప్లై ఏరియాని బ్రేక్ చేసి హ్యూజ్ వాల్యూమ్ తో పాటు ట్రేడ్ అయిన స్టాక్ ఇది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇది బాగా పెరుగుతూ ఉన్న స్టాక్. సో ఈ స్టాక్స్ లో టెక్నికల్ గా చూస్తే మనకి మంచి బుల్లిష్ ట్రెండ్ కనపడుతుంది. ఒకటి, లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇది మంత్లీ చార్ట్. సో ఈ ప్రీవియస్ మంత్లీ హైస్ ఏవైతే ఉన్నాయో అది కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఉన్న ఏరియా. ఇది 200 కి దగ్గరలో ఉంది. సో మనకి ఇక్కడ చూస్తే డీసెంట్ గా మొమెంటం చూస్తున్నాం. ఇక్కడ ఒక లో ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ హై ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ లో ఫామ్, నెక్స్ట్ హైయర్ లో అండ్ హైయర్ హై, నెక్స్ట్ హైయర్ హై. సో ఇది కంటిన్యూస్ గా ప్యాటర్న్. అంటే లాంగ్ టర్మ్ చార్ట్ లో, ఇది మంత్లీ చార్ట్ లో ఇలాంటి మూమెంట్ వస్తే ఈ స్టాక్ కొంత ర్యాలీస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఎనీ పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 198 నుంచి 200 వరకు ఒక సప్లై ఏరియా ఉంది. ఇది మంత్లీ సప్లై ఏరియా కాబట్టి ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ ని మనం రాడార్ లో పెట్టుకొని ఒక విజన్ తోని దీంట్లో కొంచెం ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి, మనకి ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా ఒక పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మనం దీంట్లో లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూసాం. సో మనకి వీక్లీ చార్ట్ చూసినా గానీ ఒక డీసెంట్ మూమెంటమే కనబడుతుంది మనకు. సో ఇక్కడ ఇది వీక్లీ చార్ట్. సో ఒకటి ఇంపార్టెంట్ లెవెల్, ఈ వీక్లీ బ్రేక్అవుట్ ని, ఈ వీక్లీ లెవెల్ ని బ్రేక్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో మొమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మనం రాడార్ లో పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ దీని ఫండమెంటల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ స్టాక్ ని ఫండమెంటల్ గా చూసినప్పుడు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ పిఈ చాలా హైలో ఉంది, స్టాక్ పిఈ 147 ఉంది అండ్ బుక్ వాల్యూ బాగుంది, బుక్ వాల్యూ 77 ఉంది. ఒకటి ఇది ఒకటి కన్సర్న్ లాగా తీసుకోవచ్చు మనం, పిఈ హైలో ఉంది. నెక్స్ట్ ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ చూస్తే ఇవి చాలా పూర్ గా ఉన్నాయి. 3.33% ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ వచ్చి 1.7% చాలా తక్కువ. ఇవి ఒకటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ లో మళ్ళీ డెట్ తక్కువ ఉంది, ప్రమోటర్ కూడా బాగానే ఉంది. దెన్ ఇది ఒకటి మనకి పాజిటివ్ ఫ్యాక్టర్, పెగ్ రేషియో 95.8 అంటే మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉన్న స్టాక్ అనుకోవచ్చు మనం ఇది. అయితే ఇప్పుడున్న స్టాక్, ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం చూస్తే మాత్రం చాలా హై వాల్యుయేషన్స్ లో ఉంది. కొంత రాడార్ లో పెట్టుకొని పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు దీంట్లో అక్యుములేట్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం కూడా ఈ స్టాక్ ని ట్రై చేయొచ్చు. ఇది బిహెచ్ఈఎల్.